తెలుగు రాష్ట్రానికి చెందిన మహిళ అయినప్పటికీ మలయాళ సినిమాల ద్వారా విశేషమైన పాపులారిటీ సంపాదించుకున్న షకీలా 1980ల కాలంలో ఆమె సినిమాలతో ఏకంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మమ్ముటీలకి కూడా భారీగా పోటీ ఇచ్చింది. షకీలా సినిమాలు విడుదలవుతున్నాయంటే స్టార్ హీరోలు తమ సినిమా విడుదల తేదీలను మార్చుకునే స్థాయిలో ఎదిగింది. ఇక ఇలా ఉన్న షకీలాను బ్యాన్ చేసి మరీ బయటకు గెంటేశారు. దాదాపు 10 ఏళ్ల పాటు తన సెక్సీ స్టార్ డమ్ తో రచ్చ చేసిన షకీలా ఇప్పటికీ తెలుగు తమిళ భాషల్లో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించాలని బాలీవుడ్ ఫిక్స్ అవ్వటం, ఆ చిత్రంలో షకీలాగా బోల్డ్ బ్యూటీ రీచా చెడ్డా నటించాలని ఫిక్స్ అవ్వటం జరిగాయి. కానీ కారణాల వలన ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా సెట్స్ మీదకి రాలేదు. అయితే ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోవటంతో ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవ్వనుందని తెలుస్తుంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు చిత్ర నిర్మాతలు. షకీలా జీవితం కంటే హాట్గా ఘాటుగా ఈ చిత్రం ఉండబోతుందట. ఆమె జీవితంలో జనాలకు తెలియని చాలా చీకటి కోణాలను కూడా ఈ చిత్రంలో చూపించనున్నారని సమాచారం. చూద్దాం మరి షకీలా బయోపిక్ సిల్క్ స్మిత బయోపిక్ దట్టి పిక్చర్ తరహాలో సంచలనాన్ని సృష్టిస్తుందో లేదో.